మెహర్ బాబా ఏమన్నారంటే, యజ్ఞాలు ఆచారాలు కర్మకాండలు నా ప్రేమ సందేశాన్ని, అంటే ఆయన ఇచ్చే జ్ఞాన సందేశాన్ని వ్యాపింప చేయడానికి పనికిరాని ఆయుధాలు అన్నారు. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, యజ్ఞాలు ఆచారాలు అంటే ఆచారంగా వస్తున్నావే అని చెప్పి చేసే పనులు, కర్మకాండ మన వాళ్ళు చేస్తున్నటువంటి కర్మకాండ, ఇవన్నీ కూడా నా ప్రేమ సందేశాన్ని, ఆయన ఇచ్చే సందేశం ఏంటి, జ్ఞాన సందేశం అంటే జ్ఞాన సందేశాన్ని వ్యాపింప చేయడానికి పనికి రాని ఆయుధాలు అన్నారు. చాలా మంది ఏ గొప్ప అని ఆ పనులే చేస్తూ ఉంటారు, కానీ వాటి వల్ల ఈ జ్ఞానాన్ని వ్యాపింప చేయడానికి ఏమి ఉపయోగపడవు, అవి పనికిరాని ఆయుధాలు. ఇవన్నీ కూడా పనికొచ్చే ఆయుధాలు ఉన్నాయి, తుపాకీ ఉంది, అది రిపేర్ వస్తే అది ఎందుకు పనిచేయదు, కత్తులు ఉన్నాయి పదును పోతుంది, దానివల్ల ఏం ఉపయోగం లేదు, ఇలాగా ఉపయోగం లేనివి అని చెప్పి వీటిని యజ్ఞాలని ఆచారాలు, ఆచారంగా వస్తున్నటువంటి పూజలు అవుతాయి, నోములు అవుతాయి, వ్రతాలు అవుతాయి, ప్రార్థనలు అవుతాయి, ఈ నమాజులు అవుతాయి, ఆచారంగా వస్తుందని చేస్తున్నారు. ఇవేవి కూడా ఉపయోగపడవు అని చెప్పి చెప్తున్నారు ఇంత అద్భుతంగా. ఇంకా ఏం చెప్పారంటే, మత సాంప్రదాయాలు క్రతువులు కర్మకాండలు వివేకరహితంగా యాంత్రికంగా అనుసరిస్తే నిజానికి అవి సహకరించడం మాట అటుంచి అవి దారి మళ్లించేవిగా ఉంటాయన్నారు. ఇప్పుడు మనమంతా కూడా ఒక సరైన మార్గంలోకి వచ్చాం, ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాం, ఆత్మ మార్గంలోకి వచ్చాం, జ్ఞాన మార్గంలోకి వచ్చాం, మోక్ష మార్గంలోకి వచ్చాం. మరి ఈ మార్గంలో దారి తప్పితే మనం వచ్చిన ఆ లక్ష్యం మనం దూరం అయిపోతాం, దారి మళ్ళితే కనుక గమ్యం చేరలేడు, అనుకున్న సాధించలేడు. వీటి వల్ల మత సాంప్రదాయాలు మత ఆచారాలు, చాలామంది ఈ మత సాంప్రదాయాలు ఇవన్నీ పాటిస్తూ ఉంటారు. హిందువులు హిందీ సాంప్రదాయం పాటిస్తారు, క్రిస్టియన్లు క్రిస్టియన్ మత సాంప్రదాయాలు పాటిస్తారు. ఈ మత సాంప్రదాయాలు మత పెద్దలు నిర్దేశించినవి, కానీ భగవంతుడు ఏర్పాటు చేసినవి ధర్మాలు. ధర్మాలు పట్టించుకోరు, మతాచారాలు పట్టించుకుంటారు. మతాచారాలు పాటించకపోతే అది పాపం అనుకుంటారు, ధర్మం పాటించకపోయినా పాపం కింద లెక్కేయరు. నువ్వు మతాచారాలు పాటించకపోయినా నీకు సెట్ చేసేవాడు ఎవడూ లేడు, కానీ ధర్మం పాటించకపోతే నీకు ఖచ్చితంగా భగవంతునిచే శిక్ష వేయబడుతుంది. అంచేత మతాచారాలు ఆ మతానికే పరిమితం అవుతాయి. ధర్మం సృష్టిలో ఉన్నటువంటి ధర్మం ప్రపంచంలో ఉన్న అన్ని మతస్థులకి వర్తిస్తుంది, ప్రతి జీవికి వర్తిస్తుంది ధర్మం. అంచేత ఈ మత సాంప్రదాయాలు కానీ ఈ క్రతువులు కానీ ఈ కర్మకాండలు కానీ వివేకరహితంగా ఆలోచించకుండా మనం చెప్పుకుంటూ ఉంటాం, బుద్ధి బాగా వికసిస్తే వివేకం కలుగుతుంది, ఏది సరైనది ఏది సరికానిది.
నిర్ణయించుకోగలిగినాడు, వివేకం ఉన్నవాడు. నిర్ణయించుకోలేకపోతే వివేకం లేదు. అంచేత వీటన్నిటినీ కూడా వివేకరహితంగా యాంత్రికంగా అనుసరిస్తే నిజానికి అవి సహకరించడం మాట్లాడించి వాటి వల్ల ఫలితం మాట అలా ఉంచండి, అవి దారి మళ్లించేవిగా ఉంటాయన్నారు. ఎంత అద్భుతంగా చెప్పారు మెహర్ బాబు గారు, దారి తప్పుతారు. ఇప్పుడు ఈ మాటలు కూడా సామాన్యులకు అర్థం కావండి, అయ్యి అనుసరిస్తున్నారు. ఆయన చెప్పినా కూడా భక్తులు ఆ పాటలు పాడతారు, భజనలు చేస్తారు, అయ్యే చేస్తారు, కానీ ఈ మాటలు అంత లోతుగా వాళ్ళు ఆలోచించరు, వినేసి వదిలేస్తారు అంతే ఆయన చెప్పిన మాటలు. అంచేత గుర్తుపెట్టుకోండి, ఏదో మా స్థాయిలో ఉన్నవాడు చేసేదాన్ని మనం ఈ స్థాయికి వచ్చి దాన్ని కంపేర్ చేసుకోవడం మనకంట మూర్ఖుడు ఇంకెవడో ఉండడు. అసలు దాన్ని మనం ప్రస్తావించవలసిన పనేమీ లేదు. థ్యాంక్ యూ.